పాయింట్ అవుట్ న్యూస్ మన కోసం, మన ముందు తరాల కోసం. ఈ రాష్ట్రంలో ప్యాకేజీల సంస్కృతి వైసీపీదే. గత ఎన్నికల్లో బీజేపీ నాయకుల నుంచి, అదేవిధంగా పక్క రాష్ట్ర సీఎం కేసీఆర్ గారి దగ్గర నుంచి ప్యాకేజీలు అందుకుని ఎన్నికల్లో విజయం సాధించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మరి గత 3.5 ఏళ్లుగా అరాచక అప్రజాస్వామిక పాలన తోటి ఎలా ప్రజలందరూ ఏ విధంగా ఇబ్బందులు పాలవుతున్నారో మనం చూస్తూ ఉన్నాం. మరి ఈనాడు ఉనికి కోసం భయంతో రాజకీయాలు అపహాస్యం చేసే విధంగా ఈనాడు వైసీపీ నేతలు వ్యవహరిస్తూ ఉన్నారు. ప్రతిపక్ష పార్టీ అనేది లేకుండా చేయాలనే ఆలోచనతో ప్రతిపక్షాల మీద లేనిపోని తప్పుడు కేసులు బరాయించి పోలీసులను ఉపయోగించి కనీసం ప్రభుత్వం చేసే ప్రజా వ్యతిరేక విధానాల మీద నిరసన లేదా శాంతియుత ప్రదర్శనల ద్వారా కూడా ప్రజల దగ్గరికి వెళ్ళే అవకాశం లేకుండా ఈ ప్రభుత్వం ఏ విధమైన అరాచక పాలన అందించినా దాన్ని ప్రశ్నించడానికి అవకాశం లేదన్నట్టుగా వ్యవహరించడం చాలా దారుణం. మరి దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను. మరి ప్రతిపక్షాల యొక్క ఐక్యతను కూడా తట్టుకోలేకుండా ఉంది వైసీపీ పార్టీ. అంటే ప్రతిపక్షాలన్నీ కూడా ఐక్యతగా ఉండకూడదు, ప్రభుత్వాన్ని నిలదీయకూడదు, ప్రశ్నించకూడదు, ఏ విధంగా వ్యవహరించినా కానీ వాళ్ళు ఏ విధంగా పరిపాలన అందించినా ప్రజల పక్షాన ప్రతిపక్షాలు పనిచేయకుండా వాళ్ళని అడ్డుకోవడానికి, వాళ్ళ మీద దాడులు చేయడానికి ఈ రకంగా వ్యవహరిస్తూ ఉందంటే అసలు ఇది ప్రజాస్వామ్యమా, ఈనాడనేటువంటి విధానాలు మనం చూసామా అనేది ప్రతి ఒక్కరూ ఆలోచించాలని కోరుతా ఉన్నాను. ప్రజలు ఇప్పటికే వాస్తవాలు తెలుసుకున్నారు. ఈనాడు వైసీపీ పార్టీ పరిస్థితి ఎలా ఉందంటే అసలు చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్తేనే వాళ్ళు తట్టుకోలేనటువంటి పరిస్థితుల్లో మాట్లాడుతూ ఉన్నారు. ప్రతిదానికి కూడా మంత్రులు వాళ్ళ ఇష్టానుసారంగా మాట్లాడుతూ ప్రతీదీ రాజకీయ కోణంతో మాట్లాడుతూ ఉన్నారు. ఏమాత్రం కూడా సభ్యత సంస్కారం లేకుండా వ్యవహరిస్తూ ఉన్నారు. మరి రేపు రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వానికి కాలం చెల్లిపోతూ ఉంది, నౌకలు చెల్లిపోతూ ఉన్నాయి. ప్రజలు రేపు రాబోయే కాలంలో ఈ ప్రభుత్వాన్ని, ఈ వైసీపీ పార్టీని ఓడించడం ఖాయం. రాబోయేది మళ్ళా తెలుగుదేశం ప్రభుత్వమే, ఉన్న కొద్దికాలమైనా జాగ్రత్తగా వ్యవహరించమని ఎదుటివారిని విమర్శించే ముందు మన పరిస్థితి ఏమిటనేది చూసుకోవాలని హెచ్చరిస్తూ ఉన్నాను.